గొర్రెకి జబ్బులు రాకుండా ఎప్పుడెప్పుడు ఏ ఏ మందులు ఎలా వేసుకోవాలా, ఎప్పుడెప్పుడు ఏ ఏ టీకాలు ఎలా వేసుకోవాలా మాకు కొంచెం చెప్పు బాబు. తప్పకుండా చెప్తాను, ఎందుకంటే ఇదే మీకు చాలా అవసరం. సంవత్సరానికి 4 సార్లు 3 మాసాల వ్యవధిలో ఈ నత్తల నివారణ మందులు అనేది వేసుకోవాలి. అదేవిధంగా చిట్టుకు రోగం, పారుడు రోగం, నీలినాలుక వ్యాధి, మశూచి వ్యాధి టీకాలు ఇవి తప్పనిసరిగా వేయించాలి. గొంతువాపు, జబ్బవాపు, యాంత్రాక్స్ ఈ టీకాలు ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు బట్టి పశు వైద్యుల సలహా మీద వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏ టీకా ఏ నెలలో వేయించాలో మీకు వివరిస్తాను. ముందుగా వర్షాకాలం ప్రారంభానికి ముందు జూన్ నెలలో మొట్టమొదటిసారిగా నత్తల నివారణ మందులు అనేది వేయించాలి. ఈ నత్తల నివారణ మందులు వేయించిన వారం రోజుల తర్వాత పారుడు వ్యాధి నివారణ కోసం పీపీఆర్ టీకాలు వేయించాలి. జూలై మొదటి వారంలో చిట్టుకు రోగం రాకుండా ఈటీ వ్యాక్సిన్ వేయించిన తర్వాత గొంతువాపు, జబ్బవాపు టీకాలు అక్కడ అవసరాన్ని బట్టి వేయించాలి. ఆగస్ట్ నెలలో నీలి నాలుక వ్యాధి నిరోధక టీకాలు అనేవి వేయించాలి. సెప్టెంబర్ నెలలో నత్తల నివారణ మందుల్ని ఈ పేడ పరీక్ష చేయించిన తర్వాత 2వ విడతగా వేయించాలి. అక్టోబర్ నెలలో మశూచి వ్యాధి నిరోధక టీకాలు, అంటే గొర్రెలకైతే షీపాక్స్ టీకాలు, మేకలకైతే గోట్ఫాక్స్ టీకాలు వేయించాలి. నవంబర్ నెలలో మళ్ళీ ఈ పీపీఆర్ టీకాలు చిన్నపిల్లలకి వేయించాలి. అంటే జూన్ నెలలో మనం పెద్ద గొర్రెలు పేర్చేటప్పుడు చిన్న వయసులో ఉన్న పిల్లలకు అప్పుడు వేయం కాబట్టి ఆ పిల్లలన్నింటికి కూడా ఈ నవంబర్ నెలలో టీకాలు వేయించాలి. డిసెంబర్ నెలలో 3వ విడత నత్తల నివారణ మందులు వేయాలి. తర్వాత మార్చి నెలలో వేసవకాలం ముందుగానే 4వ విడత నత్తల నివారణ మందులు వేయాలి. ఈ మందులు వేసేటప్పుడు గొర్రెలన్నింటినీ కూడా వలలో కానీ లేదా ఈ గొర్రెల శాలల్లో కానీ ముందుగా ఉంచాలి. పిల్లల్ని వీలైతే సెపరేట్ చేసినట్లయితే ఈ టీకాలు వేసేటప్పుడు ఈ పెద్ద గొర్రెల మధ్యలో నలిగిపోకుండా ఉంటాయి. ప్రాంతాలను బట్టి అక్కడ వాతావరణ పరిస్థితులు బట్టి పశు వైద్యుల సలహా మీద ముందుగానే ఒక షెడ్యూల్ని వేసుకుని ఆ షెడ్యూల్ ప్రకారం ఈ టీకాలు మందులు వేసినట్లయితే ఈ మందలో వ్యాధులు రాకుండానే మన మందని అభివృద్ధి చేసుకోగలం.